హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్న కృష్ణ లాగ్స్. ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, చాలా చల్లగా ఉంటుంది వాతావరణం. ఈవినింగ్ టైంలో అయితే చాలా చల్లగా ఉంటుంది. అందులోని మనకి ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా, వేడివేడిగా. అందుకోసమే ఈరోజు నేను పాప్కార్న్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఆ పాప్కార్న్ ఎలా తయారు చేస్తున్నాను ఈ వీడియోలో చూసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకోండి, ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కలర్ కోసం మనం కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపును యాడ్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనము సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సీడ్స్, పాప్కార్న్ సీడ్స్ ఉన్నాయి కదా, 1 కప్ పాప్కార్న్ సీడ్స్ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా ఆయిల్ ఇట్లా కలుపుతూ ఉండాలి సీడ్స్ని. మనం ఎప్పుడైనా పాప్ అయ్యే సమయంలో సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టినామంటే అన్నీ మాడిపోతాయి. మాడిపోయింది, స్టార్ట్ అవుతుంది పాప్ రెడీ కాదు. ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకోవాలి. సౌండ్ వచ్చుకుంటూ అవుతుంది చూడండి. లోపల పాప్కార్న్ ఎలా అవుతా ఉంది చూడండి, సౌండ్ వస్తుంది మనకు. అవి కంప్లీట్ కాగానే సౌండ్ అనేది తగ్గిపోతుంది. నేను ఎప్పుడు పాప్కార్న్ ప్రిపేర్ చేసినా క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకోకపోతే అవి బయట చిల్లుతాయి. సౌండ్ వస్తుంది చూడండి. పాప్కార్న్ సీడ్స్ అనేవి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇక్కడ ఏ స్టోర్లోనైనా పాప్కార్న్ సీడ్స్ దొరుకుతాయి. మనం ఇంట్లోనే మంచిగా పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇదో రెడీ అవుతున్నాయి పాప్కార్న్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. Mm-hmm.